subscribe my channel. Upcoming review loki velli podam. సౌందర్య కార్తీక్ దీప పిల్లలు హాల్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాబు సౌందర్య వైపే చూస్తూ ఉంటారు. ఈ ఇంటికి నీకు ఏం రక్త సంబంధం రా, ఈ ఇంటి వారసుడివా అని అడుగుతుంది సౌందర్య. ఇంతలో హిమ అంటుంది, అవును నానమ్మ, వీడు మా సొంత తమ్ముడు అని చెప్పేసరికి సౌర్య అంటుంది, నిజమే నానమ్మ, ఒక్కసారి నాన్న వైపు బాబు వైపు చూడు, అచ్చం నాన్నలాగే ఉంటారు కదా అని అంటుంది సౌర్య. ఇక అందరూ కార్తీక్ వైపు బాబు వైపు చూస్తారు, అవునరా చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉండేవాడివి అని అంటుంది సౌందర్య. రేపు ఫంక్షన్ చేస్తున్నాము అని అంటుంది సౌందర్య. ఏం ఫంక్షన్ మమ్మీ అని అడుగుతాడు కార్తీక్. దీప్ అంటుంది, ఏ ఫంక్షన్ అత్తయ్యా అని అడగంగానే తెలియనట్టు అలా ముఖాలు పెడతారేంటి, రేపు మీ పెళ్లి రోజు, అంగరంగ వైభవంగా మళ్ళీ మీకు పెళ్లి జరిపించాలని ఈ సౌందర్య ఆర్డర్ వేసింది అని చెప్పి అంటుంది. నిజమే నాన్నమ్మ, మేం పుట్టక ముందు అమ్మ నాన్నకి పెళ్ళయింది, ఇక మేం పుట్టాక తప్పకుండా ఇప్పుడు పెళ్లి చేయాలి. అమ్మ నాన్న ఈ విషయంలో మీరు నాన్నమ్మ మాటకి వ్యతిరేకించకూడదు, ఇప్పుడు మేము నాన్నమ్మ పార్టీ అని అంటారు పిల్లలిద్దరూ. సరే మమ్మీ, నువ్వు ఆనందంగా ఉంటావు అంటే ఏదైనా చేస్తాను అని అంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా లక్ష్మణ్ తాడికొండ గ్రామానికి చేరుకుంటాడు. ఇక కార్తీక్ దీప ఫోటో కరెక్ట్ గా అప్పారావుకి చూపిస్తాడు. అప్పారావుకి విషయం అర్థమవుతుంది అనుకున్నాను, ఆ పెద్దింటి వారి తరపే అనుకున్నాను. పాపం మొన్ననే వచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోయారు, డాక్టర్ గ్రేట్ కార్తీక్ కదా అనగానే ఇక లక్ష్మణ్కి అర్థమవుతుంది, ఇది మూత మేడంకి చెప్పాలి అంటే దీపమ్మ డాక్టర్ బాబు ఇంటికి వచ్చేసారా, మూతమ్మకి ఏమైనా మోసం జరుగుతుందా అని చెప్పి లక్ష్మణ్ ఆలోచిస్తూ ఇక మూత ఇంటికి వస్తారు. మౌనతకి జరిగిందంతా చెప్తాడు. అంటే సౌందర్య అంటే ఇంటికి కార్తీక్ దీపని తీసుకొచ్చిందన్నమాట, అర్థమైపోయింది, నేను ఊడిపోయాను కానీ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక. ఇది ఇలా ఉండగా సౌందర్య డాక్టర్ భారతికి ఫోన్ చేస్తుంది. ఆంటీ కార్తీక్ దీప పిల్లలు బాగున్నారు కదా అని అడుగుతుంది. అందరూ బాగున్నారు, నువ్వు ఫోన్ చేసి చెప్పబట్టే కదా, తాడికొండ గ్రామం వెళ్లి నా కొడుకు నా కోడల్ని కలుసుకొని ఇంటికి రప్పించాను అని చెప్పి అంటుంది. మొదటికైతే విషయం తెలియదాంటీ అని అంటుంది భారతి. సరే తనకి తెలిసినా తెలియకపోయినా తన దగ్గర ఎవరూ భయపడటం లేదు, రేపు కార్తీక్ దీప పెళ్లి రోజు ఫంక్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఫంక్షన్ రావాలి అని అంటుంది. సరే అంటే మోదీకి తెలుసుకున్నా మేనేజ్ చేస్తాను అని చెప్పి అంటుంది భారతి. తెల్లగా తెల్లవారుతుంది, ఇక దీప తులసి కోటికి దండం పెట్టింది, దీప కార్తీక్ సౌందర్య పట్టుబట్టలు కొలుస్తుంది, ఇక సౌందర్య ఫ్యామిలీకి పట్టుబట్టలు ఇస్తుంది, కలకల ఆగిపోతూ ఉంటుంది సౌందర్య ఫ్యామిలీ. దీపకి సౌందర్య కిందకి తీసుకొని వస్తుంది, ఇక కార్తీక్ కింద ఉంది దీప వైపు చూస్తూ ఉంటారు. పిల్లలిద్దరికైతే అమ్మానాన్ని అలా చూసేసరికి చాలా సంతోషంగా ఉంటుంది. కార్తీక్ దీపకి కంగ్రాచులేషన్ చెప్తారు పిల్లలిద్దరు. ఇక కార్తీక్ ఫ్రెండ్స్ అలాగే డాక్టర్ భారతి ఇక ఇంటికి చేరుకుంటారు. విషయం తెలిసిన మౌనిక రగిలిపోతూ ఉంటుంది. అంటే సౌందర్య అంటే మరోసారి నీ కొడుకు నీ కొడుకుకి పెళ్లి చేయబోతున్నావు అనమాట, నీ మూత మెడలో తాళిపట్టు కట్టాల్సిన కార్తీక్ మరోసారి దీప మెడలో తాళిపట్టు కట్టారా, నెవర్ అంటే నెవర్, వస్తున్నా వేస్తున్నా నా కార్తీక్ నా మెడలో మీరు మారాలి అని చెప్పి సౌందర్య ఇంటికి బయలుదేరుతుంది మౌనిక. అప్పటికే సౌందర్య కార్తీక్ దీపలో ఇక సంతోషంగా వాసుకాలు కట్టుకుని పిల్లల పైన కూర్చుంటా. ఇక సౌందర్య మరోసారి తన కొడుకుతో దీప మెడలో మూడమూళ్ళు వేయిస్తుంది పిల్లలకి, దీపకి సౌందర్యకి అలాగే వచ్చిన ఫ్రెండ్స్ కి కార్తీక్ దీపాన్ని అలా చూసేసరికి చాలా సంతోషపడతారు. పెళ్ళైతే అయిపోతుంది మరోసారి దీప కార్తీక్ కి. కరెక్ట్ గా అప్పుడే మూడత ఎంట్రీ ఇస్తుంది, క్లాప్స్ కొడుతూ ఉంటుంది, అందరూ మూడత వైపు చూస్తుంటారు. చూడండి అంటే ద గ్రేట్ సౌందర్య గారు అంటే ఏంటో అనుకున్నాను, కొడుక్కి మరోసారి పెళ్లి చేశారు మరి నాకేం చేస్తారు, నాకేం న్యాయం చేస్తారు అని అడుగుతుంది ఇక సౌందర్య. మౌనిత మాటలు విని, ఏంటి మౌనిత ఏం న్యాయం చేయాలి, ఈ ఇంటికి నువ్వు ఏమవుతావని నీకు న్యాయం చేయాలి అని అడుగుతుంది సౌందర్య. ఓహో మర్చిపోయారా, మా ఇద్దరికి శాంతి పూజ చేసి దగ్గరుండి మీరే జరిపించారు మర్చిపోయారా అని అడుగుతుంది. అవును శాంతి పూజ మట్టికే చేయించాను, అంతేకాని వేరేది కాదు కదా అని అంటుంది. ఇక దీప కార్తీక్ మౌనిత వైపు కోపంగా చూస్తారు. పిల్లలిద్దరిని ఇక దీప పైన బాబు ఉన్నారు వెళ్లి వాడిని చూడండి అని చెప్పి పంపించేస్తుంది. వాళ్ళకి మౌనితను చూసి భయం భయంగా పైకి వెళ్లిపోతారు హిమ సౌర్య. ఏంటంటే ఈ కొత్త కోడల్ని మర్చిపోయారన్నమాట, మరోసారి మీ కొడుకు మీ కోడలి మేడలో మూడు వేలు వేయించారు, మరి నా పరిస్థితి ఏంటి, నా కొడుకు సంగతి ఏంటి, ఏది ఏమైనా నా కొడుకు ఏంటి వారసుడే, మరోసారి కార్తీక్ తో నా పెళ్లి జరిపించాల్సింది పోయి నీ కోడలతో మూడు ముళ్ళు వేయిస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏ ఛీ మాట్లాడకు, నువ్వు
కార్తీక్ దీప వెళ్లిపోయాక ఈ కొంపలో పడి వచ్చి మమ్మల్ని ఏదో సాధిద్దామని అనుకున్నావు, తరువాత వెళ్లిపోయావు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారని చెప్పి ఇంకా మళ్ళీ కొత్త కథ అనుదామని అనుకుంటున్నావు. చూడు మౌనిత, నీ గురించి నా కోడలు, నా పెద్ద కోడలు దీప అందరికీ చెప్పింది. నువ్వు ఏం చేశావు అన్నది చెప్పింది. అసలు నీకు కార్తీక్ కి ఎటువంటి సంబంధం ఉన్నది అన్నది చెప్పింది. అలాగే నీ కొడుకు ఎలా పుట్టారు అన్నది సాక్ష్యాలతో సహా నా కోడలు నిరూపించింది. మళ్ళీ ఇక్కడికి సిగ్గు లేకుండా ఏ ఆధారాలతో వచ్చావు అని చెప్పి అడుగుతుంది సౌందర్య. అదే ఆంటీ, అదే ఆధారాలు సాక్ష్యాలతో సహా దీప నిరూపించింది కరెక్టే. మరి వారి డిఎన్ఏలో ఎవరిది ఉంది? కార్తీక్ ఇది కదా. చూడు కార్తీక్, ఎవరు ఏమనుకున్నా నీ పైన నాకు ప్రేమ చావదు కార్తీక్. దీపని మరోసారి పెళ్లి చేసుకున్నావు, దీప గురించి నేను ఏమి అన్ను, నన్ను కూడా పెళ్లి చేసుకో, నా కొడుకు నా కొడుకు అని చెప్పి నీకు తెలుసా కార్తీక్? నీకు తెలుసా మన బాబుని ఎవరో ఎత్తికి వెళ్లిపోయారు, కానీ వాణ్ణి కూడా నేను పట్టించుకోలేదు అని చెప్పి అంటుంది. ఇక కార్తీక్ దీప ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు మౌనిత మాటకి. ఇక సౌందర్య అంటుంది, అవును దీని కొడుకుని ఎవరో ఎత్తికెళ్లిపోతే కనీసం వారి పైన తల్లి ప్రేమ అన్నది కూడా నీకు లేదు. వారి వెళ్లిపోయాక ఎవరో ఎత్తికెళ్లిపోతే కనీసం వారి పైన తల్లి ప్రేమ అన్నది కూడా నీకు లేదు. వారి వెళ్లిపోయాక కనీసం వెతకలేదు. ఇక్కడ మమ్మల్ని సాధించాలని చెప్పి ఇక్కడికి వచ్చావు, అర్థమైంది. నువ్వెంతో నువ్వు కొడుకు పైన ప్రేమ ఎంతో అని అంటుంది సౌందర్య. అవునాంటి, అవును నాకు నా కొడుకు కంటే నాకు కార్తీక్ అంటేనే ఇష్టం. కార్తీక్ కోసం వెతికాను, కానీ మీరు మీరు మాట్లాడుకొని కార్తీక్ దీపని తెచ్చారు, సంతోషమే. కానీ నాకు కార్తీక్ కి మీ చేతుల పైనే పెళ్లి జరిపించాలి. మీ అవసరానికి శాంతి పూజ చేయించారు, కానీ నా మెడలో తాలిబొట్టు ఉంటే కదా అంటి నాకు వాల్యూ. ఇంకొకటి తెలుసా, నా కొడుకు కంటే కార్తీక్ గురించి ఆలోచించాను అంటే నా ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి అంటుంది కార్తీక్. ప్లీజ్ కార్తీక్, ఇవన్నీ మర్చిపోదాం, ఇదంతా పక్కన పెడదాం, నువ్వు నా మెడలో మూడు మూలు వేయి, మన బాబు ఎలాగైనా తెచ్చుకుందాం అని అంటుంది మౌనిత. ఇంకా నీకు బుద్ధి రాలేదా ఇంకా ఏం సాధిద్దామని? చిన్న బాబు ఎవరో ఎత్తికి వెళ్ళిపోతే వాణ్ణి వెతకాల్సింది పోయి నా గురించి ఆలోచిస్తున్నావా? చూడు మౌనిత, నీకు పిచ్చి పట్టిందేమో, వెళ్ళి టెస్ట్ చేయించుకో అని అంటారు కార్తీక్. భారతి వైపు చూస్తుంది మౌనిత. చూడు భారతి, నాకు చాలా హెల్ప్ చేశావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాకు ద్రోహం చేశావు. ఒకటి మాత్రం నిజం, నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను అస్సలు ఓర్చుకోలేను. ఎందుకంటే గెలుపుకి తేడా పడ్డస్ మౌనిత, నేనే కార్తీక్ ని తెస్తాననుకున్నాను, కానీ నువ్వే ఉప్పందించావని అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు డాక్టర్ కార్తీక్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్స్, డాక్టర్ కార్తీక్ కాదన్న సంగతి డాక్టర్ కార్తీకే మర్చిపోయారు అని చెప్పి అంటుంది. చూడు కార్తీక్, నీ కూతురు అంటే నీకు పంచ ప్రాణాలు, నీ కూతురి కోసం ఏదైనా చేస్తావు, కానీ నా బిడ్డ నీ కొడుకు కాదు అంటున్నావు. కానీ నా దగ్గర ఒక నిజం ఉంది, నువ్వు ఎవరికీ తెలియకుండానే కార్తీక్ గా నీ సౌర్యకి ఆపరేషన్ చేశావు అని చెప్పి అంటుంది మౌనిత అని అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ కార్తీక్ ని సస్పెండ్ చేసి చాలా రోజులైంది, నువ్వు డాక్టర్ ఆంజనీ హాస్పిటల్లో కార్తీక్ గా బైపాస్ సర్జరీ చేశావు అంటే ఏంటి అర్థం? ఈ విషయం చాలదా నేను నిన్ను మళ్ళీ ఇరికించడానికి అని అంటుంది ఇక మౌనిత. అంతా కామ్ గా కోపంగా వింటూ ఉంటుంది దీప. ఎస్ మౌనిత, నువ్వు అన్నది కరెక్టే, ఇప్పుడు డాక్టర్ బాబు కాదు, కానీ నా కూతురు ప్రాణాపాయ స్థితిలో తను మాకు ప్రాణభిక్ష పెట్టాడు అనగానే అదేంటి డాక్టర్ కార్తీక్ ఆపరేషన్ ఎలా చేస్తారు అని అంటారు భారతి. పాపం చూడు మౌనిత, ఇప్పుడు ఈ విషయాన్ని ఇష్యూ చేయొద్దు ప్లీజ్ అని అంటుంది. చూడు భారతి, నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నా ఫ్రెండ్ గా అలాగే చూస్తూ ఉంటావా? నా కొడుకు ఎవరో ఎత్తికెళ్లిపోయారు, నేను పిచ్చిదాన్ని అయిపోయాను, ఈ కుటుంబం నాకు అన్యాయం చేస్తుంది, ఇప్పుడు వీళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియనివద్దా? ఏ కార్తీక్, నువ్వు డాక్టర్ గా ఆంజనేయ హాస్పిటల్లో ఆపరేషన్ చేసావా లేదా? అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అంటుంది మౌనిత. అక్కడున్న కార్తీక్ కోసం అందరూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు, కార్తీక్ భరించలేకపోతుంటారు. చూడు మమ్మీ, చూసావా ఇక్కడికి వస్తే ఇదిగో ఈ మౌనిత నేను చెయ్యని తప్పుని కూడా ఎత్తి చూపిస్తుంది, నన్ను టెన్షన్ లో పెడుతుంది, నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనగానే ఆగండి డాక్టర్ బాబు ఆగండి అని చెప్పి, ఏంటి మౌనిత ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటి? నా భర్త నీ మెడలో మూడు ముళ్ళు వేయాలి, లేకపోతే నా భర్త చెయ్యని తప్పు కూడా జైలుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పాటు చేస్తావు, మానసికంగా కృంగదీస్తావు అంతేనా అని అంటుంది దీప. అంతే దీపక్క అంతే, ఎందుకంటే నీ కడుపున పుట్టిన కూతురు కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో ఆ తాపత్రయానికి డాక్టర్ కార్తీక్ గా
ఆపరేషన్ చేశారు. మరి నాకు అన్యాయం జరిగితే నేనెలా ఓర్చుకుంటాను అని అంటుంది మౌనిత. సరే మౌనిత, ఎన్ని రోజులు ఈ విషయం గురించి ఆలోచించలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇదిగో దీని వెనుకాల ఏదో జరిగిందని అర్థమైంది. నా భర్త ఆపరేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాడని అందరికీ తెలుసు, ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ తెలుసు, కానీ ఆ రోజు ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. ఆ రోజు డాక్టర్ బాబుకి ఎందుకు అలా జరిగింది అన్నది వెలికి తీస్తాను, అసలు ఏం జరిగిందో అన్నది తెలుసుకుంటాను. భారతి గారు ఎప్పుడు మా వారు ఎలా ఆపరేషన్ చేసేవారు, ఎంత ఫాస్ట్ గా చేసేవారు అన్నది మీకు తెలుసు, కానీ ఆ రోజు మాత్రం డాక్టర్ కార్తిక్ తను ఆపరేషన్ చేస్తున్నంతసేపు తన మైండ్ తనకి లేదు, మొత్తుగా ఒరుగుతున్నారు. అంటే దీని వెనుకాల ఎవరితో అస్తం ఉండబట్టే కదా అని అంటుంది దీప. ఒక్కసారిగా కప్పు తింటుంది మౌనిత. ఇక్కడికి వచ్చింది నేను మామూలుగా కాదు మౌనిత, నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించాలని నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నా భర్త డాక్టర్ కార్తిక్ గా అవ్వాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అనేది తీసి అసలు ఆ రోజు ఏం చేయాలి అన్నది అందరికి మరొకసారి ఎవరు దీని వెనుకాల కారణం అన్నది నిరూపిస్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, నా భర్త అలాగే అత్తగారు అతను అందరూ మేము కావాలని కోరుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. నీకు బుద్ధి ప్రతిసారి పెట్టినా రాదు, ముందు ఇక్కడ నుండి వెళ్ళి అని బాబు వారి కోసం ఆలోచించు, వారిని వెతుకు, అంతేగాని మా వైపు మళ్ళీ వచ్చావు అంటే అని చెప్పి అంటుంది. నాకు దీప మాకు ఇప్పటి దాకా నా కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ ఇక్కడ నుండి వారికి కష్టాలు అనేది తెస్తే ఈ మౌనిత అంతా నేనే చూస్తాను, వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది సౌందర్య. అమ్మ మనం తట్టుకోలేక ఇక అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది మౌనిత. ఇంతలో బాబు గట్టిగా ఎరుపు వినిపిస్తుంది. మౌనిత వెళుతున్నదల్లా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక సౌందర్య ఏది మహా తల్లి, ఏది అన్ని వెనక్కి వస్తున్నాము, ఎవరి కోసం వస్తున్నాము అని చెప్పి నువ్వు చేయాల్సింది చేయవలసింది ఏదైనా చేతనైతే చేసుకోపో అని అంటుంది. ఇక నన్ను బాబు ఏడుస్తున్నారు అని చెప్పి ఇక హీమ బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది. ఇక మౌనిత వెనక్కి తిరిగి చూసేసరికి బాబుని చూస్తుంది మౌనిత, పరుగు పరుగున వస్తుంది ఇక మౌనిత. ఎవరికి ఏమీ అర్థం కాదు. దీపతో సహా ఇక బాబు దగ్గరికి వచ్చి ఆనందరావు గారు, ఆనందరావు గారు అని చెప్పి బాబుని ఎత్తుకుంటుంది ఇక మౌనిత. అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్ అయిపోతారు. ఆనందరావు గారు అంటే మీరే నా బాబుని కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టుకున్నారు, చూసారా చూసారా వారసుడు కాదని అంటూనే నా బాబుని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు అనగానే ఇక కార్తిక్ గబగబా వస్తాడు, బాబుని తీసుకుంటాడు. ఏంటి కార్తిక్, ఏంటి వీడు మన బాబు, నీకు తెలిసే తీసుకున్నావా, నీ దగ్గరికి ఉన్నాడా అని అంటుంది. దీపకైతే ఏమీ అర్థం కాదు. మౌనిత ఇంకో డ్రామా చేశావు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటుంది దీప. దీపక్క ఆగు, దీపక్క వీడు నా బాబు. సౌందర్య ఆంటీ నా బాబు గురించి మీకు చెప్పాను కదా, వెతికాను కదా, ఇదిగో వీడు నా బాబు అనగానే చూడు మౌనిత, వీడు కోటే శ్రీవల్లి కొడుకు, మా దగ్గర పెరుగుతున్నాడు, తాడికొండ గ్రామం అది. నువ్వు ఇంకొకసారి పిల్లల పైన డ్రామా చేసావంటే ఈ దీప సంగతి నీకు తెలీదు అని అంటుంది. చూడు దీపక్క నా కొడుకు సంగతి నాకు తెలియపోవడం ఏంటి, వీడు నా బాబు, నా బాబు కావాలంటే సౌందర్య ఆంటీ ఆ రోజు మీకు చెప్పాను కదా గుర్తులు, నా బాబు వీపు వెనకాల మచ్చ ఉంటుంది అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అక్కడ ఉన్న వాళ్ళంతా. హిమ సౌర్యకి ఏమీ అర్థం కాదు, తమ్ముడు నా తమ్ముడు అని చెప్పి అంటుంది హిమ. హిమ నిజంగా మీ తమ్ముడే, ఎందుకంటే వీడు నా కొడుకు, నా కొడుకు అంటే మీరు నాకు కూతురు వరసే కదా పిన్ని అనవాలి, ఇదిగో వీడు నా కొడుకు, నా కొడుకు నాకు ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేశాడు అని చెప్పి ఇక ప్రేమగా బాబుని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది మౌనిత. సౌందర్యకి ఏమీ అర్థం కాదు, అసలు ఇది నిజమా కల అనిపిస్తుంది. వీడు మౌనిత కొడుక, మరి తాడికొండ గ్రామం ఎలా వచ్చారు, అసలు ఏం జరిగింది, మౌనిత కావాలని డ్రామా చేసి దీప కార్తిక్ దగ్గర చేసిందా, ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటుంది. చూడండి ఆంటీ, మీరు నన్ను ఎంత దూరం చేయాలని అనుకున్నా నా కొడుకు మూలన కార్తిక్ కి దగ్గర అయిపోతాను. చూడు కార్తిక్, ఇప్పటికైనా నా బాబు నువ్వు ఒకేసారి ఇంట్లోకి వచ్చారు, నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండేటట్టు చెయ్యి అని చెప్పి అంటుంది. బాబు ఏడుస్తూ ఉంటాడు. దీప కార్తిక్ అయితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇక సౌందర్య వచ్చిన వాళ్ళందరినీ ఇక పంపించేస్తుంది. సౌందర్యకి ఏమీ అర్థం కాదు, ఇదేంటి మౌనిత కొడుకుని ఇన్ని రోజులు దీప కార్తిక్ ప్రేమగా చూసుకున్నారా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనేసరికి మౌనిత అంటుంది, ఎక్కువగా ఆలోచించద్దు ఆంటీ, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు అర్థమవుతుంది, నా కొడుకు
తీసుకుని నా కార్తీకే వెతికి తెచ్చాడు. ఇదిగో కార్తీక్, ఇదిగో ఈ బిడ్డతో సహా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నా మెడలో 3 ముళ్ళు వేయాలి, అప్పుడే ఈ ఇంటికి వస్తాను అని చెప్పి, ఇక మీకు ఏదైనా కావాలి అంటే ఆంటీ మీరే ఫోన్ చూసుకోండి, ఆ బాబుని ఎవరు ఎత్తికెళ్లారు అన్నది తెలుస్తుంది అని చెప్పి మౌనిత తన బాబుని తీసుకుని ఇంటి నుండి తన ఇంటికి వెళ్లిపోతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు తమ్ముడు తమ్ముడు అని చెప్పి. ఇక కార్తీక్ కి దీపకి గుండె విలవిలలాడిపోతుంది. ఏమీ అర్థం కాదు, ఇదేంట్రా కార్తీక్ ఇలా జరిగింది, వాడు మౌనిత కొడుకే, ఎందుకంటే ఆ రోజు ఇదిగో ఈ ఫోన్ లో చూపిస్తాను వీడే మౌనిత కొడుకుని ఎత్తుకెళ్లాడు చూడండి అనగానే అది కోటేష్ ఫోటో అవడంతో ఇక దీప కార్తీక్ కి క్లియర్ గా అర్థమవుతుంది ఆ రోజు కోటేష్ ఎవరో ఇచ్చారన్నది అబద్ధం అంటే.